ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్ట్‌కు నిన్న మరణించిన సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11 మంది సైనికులకు సంబంధించిన పార్థివ దేహాలు చేరుకున్నాయి. ఒకసారి లైవ్ చూద్దాం. రైట్, మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11 మంది సైనికుల పార్థివ దేహాలు చేరుకున్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో త్రివిధ దళాధిపతులు రాబోతున్నారు. ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్, నావీ, ఈ త్రివిధ దళాధిపతులు వచ్చి బిపిన్ రావత్ పార్థివ దేహానికి, ఇతర సైనికుల పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్నారు మొదట. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రి 9 గంటల ప్రాంతంలో పాలెం ఎయిర్పోర్టుకు చేరుకొని రావత్కు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో చేరుకొని బిపిన్ రావత్, ఆ తర్వాత ఇతర సైనికుల పార్థివ దేహాలకి నివాళులు అర్పించబోతున్నారు. మొదట త్రివిధ దళాధిపతులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చివరిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులు అర్పించబోతున్నారు. రేపు కంటోన్మెంట్లో, ఢిల్లీ కంటోన్మెంట్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. బిపిన్ రావత్ అంత్యక్రియలు. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాల్ని ప్రకటించింది. ఒక విధంగా చాలా పెద్ద విషాదం అని చెప్పొచ్చు. బిపిన్ రావత్ 43 సంవత్సరాల పాటు ఏకబిగిన దేశానికి సేవలు అందించారు. లెఫ్టినెంట్ కల్నల్ నుంచి ప్రారంభమై చివరికి దేశంలో అత్యున్నత భద్రతా అధికారి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఆయన చేపట్టారు. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఎన్నో ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. అటు పాకిస్తాన్ సరిహద్దులో పనిచేశారు, అటు చైనా సరిహద్దులో పనిచేశారు. చివరిగా దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్న కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి 2020లో తొలి అధిపతిగా కూడా ఆయన సేవలు అందించారు. సో మనం లైవ్లో చూస్తున్నాం. తమిళనాడు నుంచి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు బిపిన్ రావత్ పార్థివ దేహం చేరుకుంది. దాన్ని సైనిక దళాలు గౌరవ వందనం ఇస్తూ రిసీవ్ చేసుకుంటున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం.